చాకలి ఎస్సీ సాధన సమితి కామారెడ్డి జిల్లా దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6 సంవత్సరాల గిరిజన బాలిక చైత్రపై అత్యాచారం చేసిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ చాకలి ఐలమ్మ విగ్రహం నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఎస్సీ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నొల్ల భాస్కర్, రజక సంఘం టౌన్ ఉపాధ్యక్షులు మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నడి ఒడ్డున అభం శుభం తెలియని 6 సంవత్సరాల బాలిక చైత్రపై అత్యాచారం చేసి చంపేసిన దుండగుణ్ణి వెంటనే నరిరొడ్డుపైన కాల్చి చంపాలని ఉరితీయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు హుజరాబాద్ ఎలక్షన్లో ఉన్న మక్కువ ఆడపిల్లలు అత్యాచారం చేసి చనిపోతే ఇంతవరకు నిందితుడైన చర్యలు తీసుకోవడం లేదని, రెడ్డిలకు ఒక న్యాయం, ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయం, బీసీ మైనారిటీ వర్గాలకు ఒక న్యాయమా అంటూ హెచ్చరించారు. చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన దుండగులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చట్టం తీసుకురావాలని కోరారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో గిరిజన మైనర్ బాలిక అయినటువంటి ఐక్యపై అత్యాచారం జరిగి దాదాపుగా 3 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మ వీరేంద్రంగా వ్యవహరిస్తా ఉన్నది. ఒకవైపు అదే ఘటన రోజు సినిమా హీరో అయినటువంటి సాయి ధరం చేసి బైక్ మీద నుంచి కింద పడితే టీవీలలో ఇప్పటికీ కూడా స్క్రోలింగ్ స్క్రోలింగ్ వస్తా ఉంటే ఈ అమ్మాయి గిరిజన బాలికనా మరి టీవీలలో స్క్రోలింగ్ లేవు. కనీసం ఎక్కడ కూడా గుట్టు చప్పుడుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి రాథోడ్ నాయక్ గారు కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి సమితి మొదట శిశు సమితి ఆధ్వర్యంలో ఉంటాయి. గిరిజన బాలికపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిగి 2 రోజులైనా ఏ ఒక్క మంత్రి అయినా, ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా ఎవరు కూడా వారి ఫ్యామిలీని పరామర్శించకపోవడం ఇది చాలా బాధాకరం. మనం రాజ్యాంగంలో ఉన్నామా లేకుంటే అలాగే అనాగరికలో ఉన్నామా ఆ దేవుడికి తెలియాలి. ఇంకో విషయం ఏమిటంటే హుజరాబాద్ లో ఉన్న ఎన్నికల ఉన్న ఆసక్తి సీఎం కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వం మీద రాష్ట్ర పరిణామాల మీద ఎలాంటి దృష్టి పెట్టడం లేదు. హుజరాబాద్ ఎన్నికలే కాదు సార్, ఇక్కడ ఎంతో మంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. దీనికి తక్షణమే ఎంపడవర్చిన పిల్లగాన్ని ఉరితీయాలి. అలాగే ఇటువంటి ప్రభుత్వం కాకుండా వారి ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేసి వారి ఫ్యామిలీకి వెన్నుదండుగా ఉండాలని చెప్పేసి కామారెడ్డి రథక సంఘం తరఫున, అలాగే కామారెడ్డి ఎస్సీ సాధన సమితి తరఫున మేము కోరుకుంటున్నాము. లేని ఏడల అమ్మాయికి ఎటువంటి న్యాయం జరగని ఏడల మేము మళ్లీ ఉద్యమిస్తాం. మా ఎస్సీ సాధన నుంచి మళ్లీ మా యుద్ధ మనకి యుద్ధం చేస్తాం. జై రచక, జై రచక. చరిత్ర అనే చిన్నారికి జరిగినటువంటి ఈ అన్యాయం మీద ప్రశ్నించడానికి ఇక్కడ కామారెడ్డి పట్టణంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే ఆ అమ్మాయి అయితే చరిత్ర అయితే ఏ అమ్మాయి అయితే ఉన్నదో ఆమెకు వెంటనే న్యాయం చేయాలంటే ఆ యొక్క దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని, అత్యాచారం చేసినటువంటి ఆ వ్యక్తిని వెంటనే ఉరిదీయకుండా, ఉరిదీస్తే కాలయాపనం జరుగుతుంది, సంవత్సరాలు గడుస్తాయి. కాబట్టి ప్రియాంక రెడ్డి విషయంలో ఎలాగైతే ఎన్కౌంటర్ చేసిర్రో ఈ అమ్మాయి విషయంలో కూడా అలాగే. అప్పుడు ఒక అమ్మాయి నలుగురు కలిసి అత్యాచారం చేస్తే 4 రోజుల్లో ఎన్కౌంటర్ చేసిర్రు. ఈరోజు ఒక అమ్మాయి చిన్న అసి పిల్ల, 6 సంవత్సరాల పిల్లను ఖరాబ్ చేసి ఆ అమ్మాయిని చంపేస్తే ఎందుకు ఎన్కౌంటర్ చేయాలని రాష్ట్ర గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. దాఖలు ఇస్తాను సమితి నుండి ఏదైతే ఇట్లాంటి కుల వ్యక్తులు ఉన్నాయో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అనుకుంటా గవర్నమెంట్ పట్టించుకోకపోవడము. ఇప్పటి వరకు ఆ పాప కుటుంబ సభ్యులను, టీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఒకరు కూడా పరామర్శించలేకపోయినారు. మరి అమ్మాయి కాదా, మరి జాతి కాదా, మేము మానవులం కామా, మరి అందరు అన్ని జాతులు ఒకటని చెప్పే టీవీ నాయని సిగ్గులని ఆ టీవీ నాయన వాడు, టీవీ నాయన యజమాని వాడు ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎందుకు నిమించలేకపోతున్నాడు? ఆ ఏపీ అని వాడు, దిగ్గుమాలి వాడు, పట్టావాజు వాడు ఒక్కసారి కూడా మరి అమ్మాయి గురించి ఈరోజు ఎందుకు దిగట్టలేడు? ఈరోజు ఒక రెడ్డిలకు జరిగితే అది అన్యాయం అవుతుంది. మరి మా పాత్ర జరుగుతాయి, అలా అన్యాయం కాదా? మరి అప్పుడు ఎన్కౌంటర్ చేసిన